హలో ఫ్రెండ్స్ మనం ఈ సెషన్లో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత అమలు చేయబడుతున్న ఆసరా పింఛన్ పథకం గురించి డీటెయిల్గా చూద్దాము ఈ పథకంకి సంబంధించి ముఖ్యంగా ఏ అంశాలు మనం తెలుసుకుంటామంటే ఈ ఆసరా పథకం ఆసరా పింఛన్ పథకం అనేది కొన్ని రకాల వర్గాల ప్రజలకి నెలసరి ఫింఛన్ ఇచ్చేటటువంటి పథకం సో ఈ పథకాన్ని రెండు వేల పద్నాలుగు నవంబర్ ఎనిమిదిన ప్రారంభించారు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే సంవత్సరంలో నవంబర్ ఎనిమిదవ తారీఖు రెండు వేల పద్నాలుగు అనే పథకం ప్రారంభించబడింది సో ఈ పథకం కింద నెలసరి పింఛను వచ్చేటటువంటి వివిధ రకాల వర్గ ప్రజలు ఎలా ఉన్నారు ఎవరెవరు దీని కింద లబ్ధిదారులు ఉంటారు ఎవరెవరికి ఇవ్వబడే ఈ ఆసరా పథకంకి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి ఆ పథకం పేరేంటి సో ఏ వర్గానికి నెలసరి ఎంత అమౌంట్ పింఛన్ రూపంలో ఇస్తారు వారికి అందజేయబడే కార్డులు ఏంటివి ఎంతమంది లబ్ధిదారులు ఈ పథకం కింద లబ్ధి పొందుతూ ఉన్నారు వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతా ఉన్నాం రైట్ సో ఆసరా పింఛన్ పథకం రెండు వేల పద్నాలుగు నవంబర్ ఎనిమిదిన ప్రారంభించబడినటువంటి పథకం ఇది మరి ఈ పథకం కింద ఏ వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారు అని ఇంకా చూస్తే నెంబర్ వన్ ముందుగా వృద్ధులు వృద్ధులు లబ్ధి పొందుతూ ఉంటారు దీని కింద వృద్ధులతో పాటుగా దివ్యాంగులు దివ్యాంగులు డిజేబుల్డ్ పీపుల్ దివ్యాంగులు వీరితో పాటుగా వితంతువులు వితంతువులు విడోస్ వితంతువులు వీరు లబ్ధి మరి వీళ్ళు ఉన్నారు ఓకే వీరితో పాటుగా ఇంకా ఎవరున్నారు దీంట్లో అంటే కల్లుగీత కార్మికులు ట్యాడీ టాపర్స్ అంటాం వీటిని కల్లుగీత కార్మికులు ఓకే అదేవిధంగా చేనేత కార్మికులు చేనేత కార్మికులు ఓకే ఇంకా ఈ పథకం కింద లబ్ధి పొందేటటువంటి వారిలో ఇంకా ఎవరున్నారంటే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు అంటే ఎయిడ్స్ రోగస్తులు లేదా హెచ్ఐవి రోగస్తులు ఉన్నారు దీంట్లో ఓకే వీరితో పాటుగా బోధకాలు పైలేరియా అంటాము బోధకాలు 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 కలిగినటువంటి రోగులు అయినటువంటి పర్సన్స్ రోగులు ఓకే అదేవిధంగా వీరితో పాటుగా బీడీ వర్కర్స్ బీడీ కార్మికులు లేదా బీడీ వర్కర్స్ అంటాము నెక్స్ట్ ఒంటరి మహిళలు ఒంటరి మహిళలు ఒంటరి మహిళలు సో వీళ్ళు ఆసరా పెంచిన పథకం కింద లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులు మొత్తం ఎన్ని రకాలుగా ఉన్నారు తొమ్మిది రకాలుగా ఉన్నారనే విషయం మనం ఇక్కడ గమనించాలి ఎవరెవరు వృద్ధులు దివ్యాంగులు వితంతువులు కల్లిగీత కార్మికులు చేనేత కార్మికులు బీడీ కార్మికులు ఎయిడ్స్ రోగులు బోధకాలు కలిగినటువంటి వాళ్ళు అదేవిధంగా బీడీ వర్కర్స్ ఇలా ఒంటరి మహిళలు మొత్తం తొమ్మిది రకాల ప్రజలు ఈ ఆసరా పంతకం కింద నెలసరి పింఛను పొందుతున్నారు అనే విషయం ఇక్కడ మనం గమనించాలి ఇకపోతే ఇక్కడ ఈ పథకానికి రకరకాల పేర్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ వాటి పేర్ల గురించి కూడా మనం ఇక్కడ చూద్దాం వృద్ధులకు సంబంధించి ఆసరా పెంచని పథకానికి రక్షణ రక్షణ అనే పేరుతో ఇది అమలు చేయబడుతూ ఉంటుంది అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి భద్రత భద్రత పేరుతో అమలు చేయబడతా ఉంది ఆసరా పెంచని పథకం దివ్యాంగులకు భద్రత ఇవ్వాలనే లక్ష్యంతో వితంతువులకు సంబంధించి జీవనాధారం వితంతువులకు సంబంధించి జీవనాధారం పేరుతో ఆసరా అనేది దీని యొక్క లక్ష్యంగా ఉన్నది అదేవిధంగా కల్లు గీత కార్మికులకి ఆలంబన 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 పేరుతో ఈ పథకం నడపబడుతూ ఉంది చేనేత కార్మికుల కోసం చేయూత చేనేత కార్మికుల కోసం చేయూత ఓకే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కోసం ఆసరా ఆసరా ఇవన్నీ కూడా ఆసరా కింద ఉన్నటువంటివే అన్నింటినీ కూడా ఆసరా పథకం అని అంటాము బోధకాలకు సంబంధించినటువంటివి కూడా ఆసరా పేరుతోనే పిలుస్తాము బీడీ వర్కర్స్ కూడా ఆసరా ఆసరా అనే అంటారు అదేవిధంగా ఒంటరి మహిళలకు కూడా ఆసరా పథకం అని చెప్పేసి అంటారు ఇలా రకరకాల పేర్లతో ఈ ఆసరా పథకం అనేది పిలువబడుతూ ఉన్నది సో ఏ వర్గానికి ఏ పేరు ఉన్నది అనేది కూడా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయగలిగే విధంగా ఉండాలి వృద్ధులకి రక్షణ అంటున్నాం దివ్యాంగులకి భద్రత అంటున్నాం వితంతువులకి జీవనాధారం అంటున్నాం కలుగీత కార్మికులకి ఆలంబన అంటున్నాం చేనేత కార్మికులకు చేయుత అంటున్నారు ఎయిడ్స్ ఎయిడ్స్ ఆసరా బోధకాలు ఆసరా బీడీ వర్కర్స్ ఆసరా ఒంటరి మహిళలు ఆసరా ఇలా ఈ రకాల పేర్లతో ఈ ఆసరా పథకం అనేది అమలు చేయబడుతూ ఉన్నది అయితే మరి ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇస్తున్నారు అని చెప్తే ఇక్కడ వృద్ధులకు వృద్ధుల కిందకు ఇవ్వబడేటటువంటి ఆసరా అమౌంట్ ఎంత ఇక్కడ వృద్ధులకు అంటే వృద్ధులకి రెండు వేల పదహారు రూపాయలు నెలసరి పింఛన్ ఇవ్వబడుతూ ఉంది దివ్యాంగులకి మూడు వేల పదహారు నెలసరి పింఛన్ ఇవ్వబడతా ఉంది అదేవిధంగా జీవనాధారం కోసం మరి రెండు వేల పదహారు ఆలంబన రెండు వేల పదహారు అదేవిధంగా చేయూత రెండు వేల పదహారు ఆసరా రెండు వేల పదహారు అదేవిధంగా బోధకాలు రెండు వేల పదహారు బీడీ వర్కర్స్ రెండు వేల పదహారు ఒంటరి మహిళలు రెండు వేల పదహారు సో ఇలా నెలసరి పెన్షన్స్ అనేటివి అందించబడతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత సో ఇది నెలసరిపించిన పథకం అనే విషయం కూడా మనకు ఇక్కడ తెలుసు మరి ఎంతమంది లబ్ధిదారులు ఈ పథకం కింద లబ్ధి పొందుతూ ఉన్నారు అని చెప్తే వృద్ధులు ఎంతమంది రక్షణ పొందుతూ ఉన్నారు ఈ పథకం కింద అని చూస్తే ఇక్కడ పన్నెండు లక్షల నలభై తొమ్మిది వేల నూట ముప్పై ఐదు మంది వృద్ధులు ఇక్కడ ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు అనే విషయం ఇక్కడ మనం గమనించాలి వృద్ధులు పన్నెండు లక్షల వృద్ధులు పన్నెండు లక్షల నలభై తొమ్మిది వేల నూట ముప్పై ఐదు మంది వృద్ధులు లబ్ధి పొందుతూ ఉన్నారు అంటే సింపుల్గా మనం దీని ఏమని గుర్తుపెట్టుకోవాలంటే పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది అని గుర్తుపెట్టుకుంటే చాలు ఎగ్జాక్ట్గా ఫిగర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు సో సుమారుగా పన్నెండున్నర లక్షల మంది వృద్ధులు నెల నెల ప్రతి ఒక్కరికి రెండు వేల పదహారు రూపాయల చొప్పున ఆసరా పింఛను పొందుతున్నారనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అదేవిధంగా దివ్యాంగులు దివ్యాంగులు కనుక తీసుకుంటే ఇక్కడ నాలుగు లక్షల తొంభై ఒకటి వేల ఆరు నాలుగు లక్షల తొంభై ఒకటి వేల ఆరు మంది ఇక్కడ దివ్యాంగులు ఉన్నారు అంటే నాలుగు లక్షల తొంభై ఒకటి వేలు అంటే నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల మంది దివ్యాంగులు ఇక్కడ లబ్ధి పొందుతూ ఉన్నారు అదేవిధంగా వితంతువులు కనుక తీసుకుంటే ఇక్కడ వితంతువులు విడోస్ పద్నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు పద్నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు మంది విడోస్ కానీ దీని కింద లబ్ధి పొందుతూ ఉన్నారు అంటే సుమారుగా పద్నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల మంది వితంతువులు నెలసరి ఆసరా పెన్షన్ పొందుతున్నారనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా కళ్ళు గీత కార్మికులు కనుక తీసుకుంటే ఇక్కడ గీతా కార్మికులు అరవై రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది గీతా కార్మికులు లబ్ధి పొందుతూ ఉన్నారు అదేవిధంగా చేనేత కార్మికులు కనుక తీసుకుంటే వీవర్స్ అంటాం వీళ్ళు ముప్పై ఏడు వేల రెండు వందల యాభై నాలుగు మంది వీవర్స్ లబ్ధి పొందుతూ ఉన్నారు అదేవిధంగా హెచ్ఐవి రోగులు తీసుకుంటే ముప్పై మూడు వేల ఆరు మంది అరవై మంది దీని కింద లబ్ధి పొందుతూ ఉన్నారు అదేవిధంగా బోధకాలు పైలేరియా వ్యాధిగ్రస్తులు చూసుకుంటే పద్నాలుగు వేల మూడు వందల యాభై మంది ఇక్కడ లబ్ధి పొందుతూ ఉన్నారు ఓకే అదేవిధంగా బీడీ వర్కర్స్ బీడీ వర్కర్స్ తీసుకుంటే నాలుగు లక్షల నాలుగు లక్షల ఎనిమిది వేల నూట అరవై ఒకటి మంది బీడీ వర్కర్సు దీని కింద లబ్ధి పొందుతూ ఉన్నారు అదేవిధంగా ఒంటరి మహిళను కనుక తీసుకుంటే ఎంతమంది ఒంటరి మహిళలు అంటే ఒక లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై ఐదు మంది ఒంటరి మహిళలు నెలసరి పింఛన్ను ప్రతి ఒక్కరికి రెండు వేల పదహారు చొప్పున పెంచను పొందుతూ ఉన్నారనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది మరి ఓవరాల్గా మొత్తం ఎంతమంది లబ్ధి పొందుతూ ఉన్నారు ఆసరా సరా పథకం కింద టోటల్ ఎంతమంది అని కనుక చూస్తే ఇక్కడ టోటల్ మొత్తం టోటల్ ఎంతమంది ఇక్కడ ఆసరా పింఛన్ కింద పింఛన్ ముందేటువంటి మొత్తం ఎంతమంది లబ్ధి పొందుతున్నారు ఇక్కడ టోటల్గా తీసుకుంటే ఇక్కడ ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది లక్షల అరవై మూడు వేల ఏడు వందల డెబ్భై ఆరు మంది లబ్ధి పొందుతూ ఉన్నారు ఇది మనకు ఐడియా ఉండాల్సినటువంటి విషయం ఓకే టోటల్గా ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు మూడు లక్షల మంది సుమారుగా ముప్పై ఎనిమిది లక్షల అరవై మూడు వేల మంది ఈ ఆసరా పింఛన్ కింద నెలసరి పెంచను పొందుతూ ఉన్నారు సో ముప్పై ఎనిమిది లక్షల మంది అని గుర్తుపెట్టుకోవాలి ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు మూడు లక్షల మంది అనే విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇది లేటెస్ట్ డేటా యాజ్ పర్ ఎకనామిక్ సర్వే తెలంగాణ ఎకనామిక్ సర్వే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ప్రకారం అంది ప్రభుత్వం అందించినటువంటి డేటా ఇది కాబట్టి ఇదే మనకు ప్రామాణికమైన డేటా దీన్ని మనం స్టాండర్డ్గా భావించాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మరి యాసరా పెన్షన్లు మరి అత్యధిక లబ్ధి పొందుతున్నటువంటి వర్గం ఎవరు ఇక్కడ ఎవరున్నారంటే అత్యధికంగా లబ్ధి పొందుతున్నటువంటి వర్గం ఇక్కడ ఎవరున్నారంటే వితంతువులు వితంతువులు పద్నాలుగు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది అత్యధికంగా మరి ఇక్కడ ఈ ఆసరా పింఛని పొందేటటువంటి వర్గాలలో అత్యధిక జనాభా ఎవరిదంటే వితంతువులది అనే విషయం మనం గమనించాలి ఇక్కడ వితంతువుల తర్వాత రెండవ ప్లేస్లో వృద్ధులు ఉన్నారు పన్నెండు లక్షల మంది పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది వృద్ధులు ఉన్నారు ఇక థర్డ్ ప్లేస్లో తర్వాత దివ్యాంగులు ఉన్నారు అనే విషయం మనం ఇక్కడ గమనించుకోవాలి కాబట్టి వితంతువులు ఫస్ట్ ప్లేస్ అత్యధిక రెండవ ప్లేస్లో వృద్ధులు ఉన్నారు మూడవ ప్లేస్లో మరి ఎవరున్నారు మరి దివ్యాంగులు ఉన్నారనే విషయం మనం ఇక్కడ గమనించాలి ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాల్సింది ఏంటంటే దివ్యాంగులకి నెలసరి పింఛన్ మూడు వేల పదహారు రూపాయలు వస్తుండగా మిగతా వాళ్ళకి రెండు వేల పదహారు రూపాయలు పింఛన్ వస్తుందనే విషయం గమనించాలి సో వీరి యొక్క మరి వర్గాన్ని బట్టి ఆసరా పింఛన్ కార్డులను కూడా ప్రభుత్వం ఇక్కడ జారీ చేసింది సో ఎవరెవరికి ఏ కార్డులను అందిస్తారనే విషయం కూడా మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి ఇక్కడ వితంతువులకి బ్లూ కార్డ్ ఇస్తారు బ్లూ కార్డు బ్లూ కార్డ్ ఇస్తారు అదేవిధంగా దివ్యాంగులకి గ్రీన్ కార్డ్ ఇస్తారు గ్రీన్ కార్డ్ సో వీళ్ళిద్దరు తప్పితే మిగతా లబ్ధిదారులందరికీ కూడా పింక్ కార్డు అందిస్తారు అనే విషయం మనం ఇక్కడ గమనించాలి పింక్ కార్డు పింక్ సో అందరికీ కూడా పింక్ కార్డే ఇస్తారు ఇద్దరికి తప్పితే ఎవరు ఇద్దరు అంటే నెంబర్ వన్ వితంతువులు నెంబర్ టూ దివ్యాంగులు వితంతువులకి బ్లూ కార్డు అందించబడితే ఆసరా పింఛన్లో దివ్యాంగులకి ఇచ్చేటటువంటి కార్డు గ్రీన్ కార్డు మిగతా వాళ్ళందరికీ కూడా పింక్ కార్డు ఇస్తారనే విషయం గమనించాలి ఇంకొక విషయం కూడా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ పథకానికి సంబంధించి ఈ పథకం ప్రారంభమైనటువంటి తొలినా నాలు తొలి ఈ ఆసరా పింఛన్ నెలసరి పెన్షన్ మొదట ఎంత ఇచ్చేవారంటే దివ్యాంగులకి పదిహేను వందల రూపాయలు ఇచ్చేవారు ఓకే తర్వాత మిగతా అందరికీ కూడా వెయ్యి రూపాయలు నెలసరి పెన్షన్ ఇచ్చేవారు కానీ ప్రభుత్వం తర్వాత కాలంలో ఈ అమౌంటుని ఓకేనా మరి వెయ్యి రూపాయలు యొక్క పింఛను రెండు వేల పదహారుకు పెంచింది అదేవిధంగా పదిహేను వందల పింఛన్ని ఇంతకు మూడు వేల పదహారుకు పెంచింది ఎప్పటి నుంచి పెంచింది ఇక్కడ అని అంటే ఇక్కడ చూడండి సో ఆసరా పెంచిన అమౌంట్ కింద రెండు వేల పద్నాలుగు నవంబర్ ఎనిమిదిన ప్రారంభమైంది ఈ నవంబర్ ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది జూన్ వరకు జూన్ వరకు ఎంత ఇచ్చారంటే దివ్యాంగులకి దివ్యాంగులకు పదిహేను వందల పింఛన్ వచ్చేది నెలసరి మిగతా వాళ్ళందరికీ కూడా మిగిలిన అందరికీ కూడా నెలసరి వెయ్యి రూపాయల పెంచు వచ్చేది దీనిని ఎప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి ఈ పింఛన్ను ఎలా మార్చారు దివ్యాంగులకైతే మూడు వేల పదహారు రూపాయల పెంచారు ఇతరులకి ఇతరులందరికీ కూడా రెండు వేల పదహారుకి పెంచారు అనే విషయం మనం ఇక్కడ గమనించాలి ఓకే మరొక విషయం కూడా ఏంటంటే ఇంపార్టెంట్ విషయము వృద్ధుల విషయంలో వృద్ధులు వృద్ధులు అంటే ఎవరంటే పథకం ప్రారంభమైన తొలి అరవై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వారిని మాత్రమే వృద్ధుల కింద పరిగణించేవారు కానీ దీనిని ఇటీవల కాలంలో యాభై ఏడు సంవత్సరాలకు గురించారు యాభై ఏడు సంవత్సరాల కంటే యాభై ఏడు సంవత్సరాల వయసు దాటినటువంటి అందరూ కూడా వృద్ధాప్య పింఛన్లు పొందడానికి అర్హులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అనే విషయం మనం ఇక్కడ గమనించాలి ఓకే ఫ్రెండ్స్ సో ఈ పథకానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ముఖ్యమైనటువంటి వివరాలు కనుక మనం తీసుకుంటే పథకం ఎప్పుడు ప్రారంభమైంది రెండు వేల పద్నాలుగు నవంబర్ ఎనిమిదిన ప్రారంభమైంది ప్రారంభమైన తొలి ఓకే దివ్యాంగులకు పదిహేను వందలు ఇచ్చేవారు మిగిలిన అందరికీ కూడా వెయ్యి రూపాయలు ఇచ్చేవారు మొదట స్టార్టింగ్లో ఒంటరి మహిళలు లేకుండే బోధకాలు లేకుండే ఓకే మిగతా వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు సో తర్వాత యాడ్ చేసుకుంటూ వచ్చారు తర్వాత రెండు వేల పంతొమ్మిది జూన్లో అమౌంట్ను పెంచారు వెయ్యి రూపాయల పెంచన్ని రెండు వేల పదహారుకు చేశారు పదిహేను వందల పింఛన్ని మూడు వేల పదహారుకు చేశారు దాంతోపాటు ఇక్కడ ఒంటరి మహిళ అనేటువంటి కాన్సెప్ట్ కూడా తర్వాత కాలంలో యాడ్ చేయబడింది సో ఇక్కడ ఒంటరి మహిళ అంటే ఎవరు అని అంటే ఒక మహిళ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత తను పెళ్లి చేసుకోకుండా మరి అలాగే ఉండిపోయినటువంటి వివాహం కానటువంటి మహిళను ఒంటరి మహిళగా చూస్తాం వివాహం అయినప్పటికీ భర్త కోల్పోతే అప్పుడేమవుతుంది ఆమె వితంతువు అవుతుంది ఒంటరి మహిళ కాదు ఆల్రెడీ వితంతుకి పింఛని ఇస్తున్నాం కాబట్టి భర్త చనిపోయినటువంటి మహిళ ఒంటరి మహిళగా గుర్తించబడదు వివాహం కాకుండానన్నా ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలి వివాహం కాకుండా ఉండాలి వివాహం అయినప్పటికీ వివిధ కారణాల వల్ల ఆ మహిళ భర్త నుంచి కనీసం ఒక వన్ ఇయర్ కాలం పాటు దూరంగా ఉంటున్నప్పుడు ఆమెను కూడా ఒంటరి మహిళగానే మనం ట్రీట్ చేస్తూ ఉంటాం ఈ పథకం కింద ఓకే సో ఈ రకంగా ఈ ఆసరా పథకం అనేది చాలా ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అతి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సామాజిక సంక్షేమ పథకంగా మనం చెప్పవచ్చు సో ఈ పథకం ద్వారా వృద్ధులు దివ్యాంగులు వితంతులు సో వాళ్ళ కాలపైన వాళ్ళు వాళ్ళు స్వతహాగా ఎవరి మీద ఆధారపడకుండా బతకగలిగినటువంటి ఆర్థిక స్థోమతని ఆర్థిక పటుత్వాన్ని మానసిక ధైర్యాన్ని ఈ ఆసరా పెంచని పథకము అందించిందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు సో ఈ పథకం కింద ప్రతి నెల ముప్పై ఎనిమిది లక్షల అరవై మూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది ఆసరా పెన్షన్లు పొందుతున్నారనే విషయం గమనించాలి మరి అత్యధిక ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి వర్గం ఎవరంటే ఫస్ట్ ప్లేస్లో వితంతువులు ఉన్నారు పద్నాలుగు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది సెకండ్ ప్లేస్లో మరి వృద్ధులు ఉన్నారు పన్నెండు పాయింట్ ఐదు లక్షల మంది ఉన్నారు థర్డ్ ప్లేస్లో దివ్యాంగులు ఉన్నారనే విషయం గమనించాలి మూడు రకాల కార్లు జారీ చేస్తారు బ్లూ కార్డు ఎవరికి వితంతువుకి గ్రీన్ కార్డు దివ్యాంగులకి మిగతా వాళ్ళందరికీ పింక్ కార్డు ఇస్తారనే విషయం ఇక్కడ మనం గమనించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా ఇటీవల కాలంలో వృద్ధాప్య వృద్ధాప్యాపించని విషయంలో అరవై ఐదు సంవత్సరాల వయసుని యాభై ఏడు సంవత్సరాలకు తగ్గించారు యాభై ఏడు సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వృద్ధాప్య వృద్ధాప్యాపించే పొందడానికి అర్హులు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి ఓకే ఫ్రెండ్స్ సో ఇది ఆసరా పింఛన్ పథకానికి సంబంధించినటువంటి मुख्यमंत्री सामचार